ఎవరు లేరు బాబు, అయిపోయింది ఆయనతో, అయిపోయింది చంద్రబాబు గారితో, అయిపోయింది ఇంకెవరు రారు కూడా. లేదు ఆయన ఏం చేయలేరు, ఆయన వల్ల కాదు, ఏముండదు బాబు అంతే. ఆయన చేస్తే ఏమన్నా పెద్ద ఆయన ఆయన చేయాలి, కానీ వాళ్ళ నాన్నగారు చంద్రబాబు గారు అతని వల్ల ఏమవుతుంది. ఇప్పుడు ఈ సెంటర్లో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఏంటి సోనియా గాంధీ రాహుల్ పరిస్థితి ఏమైంది? ఆయన పార్టీ ఇప్పుడు చూసే ఏమవుతుందో కాదండి. అంత అంత 130 సంవత్సరాలు సీనియర్ కాంగ్రెస్ పార్టీయే ఏంటి, సరైన నాయకత్వం లేక వాళ్ళే ఏంటి ఎవరికి ఇవ్వాలా ఏంటి, ఇట్లా వాళ్ళేమో మాకొద్దని వేరే వాళ్ళకి ఇవ్వమని నిన్న అదేగా జరిగింది. ఇది కూడా ఏంటంటే ఆయన వయసు అయిపోయింది కరెక్టే, ఏదైనా చేస్తే ఆయన వల్లే అవుద్ది, కానీ ఈ లోకేష్ బాబు వల్ల ఆయన వల్ల పాపం ఆయన అనుభవం లేదు, అది ఉందిగా మరి తేడా కనబడుతుంది. పెట్టారు పథకాలు చేస్తున్నారు ఏంటి, చెప్పిన ఆయన అమలు చేస్తున్నాడు కదా, అదే చూడాలిగా. ఇంకా 1.5 సంవత్సరం అయింది, ఇంకా టైం ఉందిగా. చేయమనండి తప్పేముంది, చేయమనండి, ఎవరిది వాళ్ళది. ప్రజల మద్దతు ప్రజల ఇది ఉండాలి కదా, అది వీళ్ళకి వైఎస్ఆర్ జగన్కి వచ్చినంత ఇది వాళ్ళకి అంత ఇది రాదు, అంత తిరిగి. వాలంటీర్ వ్యవస్థలో 90% అందుతున్నాయి, ఇబ్బంది లేదు. వచ్చిన పథకాలు అంటే అమ్మఒడి బాగానే ఉంటుంది, అందరికీ ఇళ్ళు అనే పథకం అది అమలు కాలేదు కానీ అది కూడా బాగానే ఉంటుంది. టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాగా, మరి ఎవరు వస్తారో ఆయనే ఉంటారు కదా, తర్వాత వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నారు కదా, తెలియదు, మనం ఏం చెప్పలేము. అంటే ఈ పాదయాత్ర వలన కొంచెం జనాలు మోటివేషన్ ఉండి, ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంటే కనుక అప్పటికి ఆయన పాదయాత్రలు చేసేటానికో సైకిల్ యాత్ర చేసేటానికో వ్యతిరేకత ఉంటే కొంత బాగానే ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ప్రభుత్వం పట్ల ప్రజలు పాజిటివ్గా ఉంటే ఏ యాత్రలు చేసినా కూడా ఉపయోగం ఉండదు. తేడా ఏమన్నా అంటే ఇతను టోటల్ డిఫరెన్స్, అతను విజనరీ లాగా అతను చేస్తాడు, ఇతను ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి సంబంధించిన ప్రజా సంక్షేమ పథకాలతో ఈయన ముందుకు వెళ్తున్నాడు. ఆయన ఏంటంటే కొంచెం విజనరీగా ఆర్థిక వ్యవస్థ పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఏదో చేసేవాడు, చేయాలని చూస్తూ ఉండేవాడు. అది డిఫరెంట్ కేటగిరీ, ఇది డిఫరెంట్, దాన్ని పోల్చి చెప్పడం కష్టం. అన్ని చోట్ల అలా జరగట్లేదు, కొంత పల్లెటూరులో అలా ఏమన్నా జరుగుతుందో ఏమో మనకు తెలియదు, కానీ అదైతే అవాస్తవమే, అది కొంతవరకు నిజమే. కానీ వ్యక్తిగత అభివృద్ధి కొంత అభివృద్ధి అవుతుంది కాబట్టి వ్యక్తులు అభివృద్ధి భాగంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి ఉంటుంది కదా, మనిషి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.